జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ 82వ కార్పొరేటర్ అభ్యర్థిని మందపాటి సునీత వైసీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆద్వర్యంలో విజయరామరాజుపేట వినాయక గుడి వద్ద ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్, వైసీపీ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతమ్మ, వైసీపీ పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దంతలూరి దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతమ్మ, దాడి రత్నాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు అందజేశారని, ఈ పథకాలు అందరికీ అందాలంటే వైఎస్ఆర్సీపీని గ్రేటర్ ఎన్నికల్లో అధికారంలోనికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మందపాటి జానకి రామరాజు సామాజిక సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని, వారిని గెలిపించుకుంటే 82వ డివిజన్ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. మందపాటి సునీత గారిని ఈ నెల 10వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన 82వ వార్డ్ అభివృద్ధికి బాటలు వేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, జానకి రామరాజు గారి అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. కార్పొరేషన్ అభివృద్ధిలో మరి అగ్రగామిలో మన విజయరామరాజుపేటని, అలాగే మన సునీత గారి వార్డుని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు, నేను కూడా మరి మేము కృషి చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మరి మీరు వేసే ప్రతి ఓటు మాకు కాదు, సునీతకు కాదు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వేసిన ఓటుగా మరి మీరు భావించి ప్రతి ఒక్కరూ కూడా మరి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం, మరి గెలిచిన 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి గారి పరిపాలనలో మరి మన ఉత్తరాంధ్ర, మన విశాఖపట్నం పరిపాలన రాజధానిగా రాబోతున్న తరుణంలో మన ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి విద్యావంతులైన మీరు, విజ్ఞత కలిగిన మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకుని మరి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మా సునీతను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మరి నా తరపున విన్నవించడానికి ఈరోజు రావటం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పటికీ పెదలు జానకి రామరాజు గారు ఈ ప్రాంతంలో దాదాపు 30 సంవత్సరాలుగా పార్టీ కోసం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏ రకంగా పనిచేస్తారు మీ అందరికి తెలుసు. ఒక అజాత శత్రువుగా, ఒక మృదు స్వభావిగా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఎవరిని కూడా ఎప్పుడు నొప్పించకుండా, ఏ సమస్య ఉన్నా సరే ఆ బాధను కానీ ఆ కష్టాన్ని కానీ తనలో తానే దాచుకొని ఎదుటి వాడికి ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగించకుండా, ఏదన్నా అవసరమైతే తాను సహాయం చేయడం, ఏదన్నా ఒక ధైర్యంగా నిలబడడం తప్ప ఎవరికి కూడా ఏ రోజు హాని చేసేటువంటి వ్యక్తి కాదు. మరి ఇన్ని సంవత్సరాలు కష్టపడినటువంటి అటువంటి వ్యక్తికి ఈరోజు అవకాశం వచ్చింది. మరి అవకాశాన్ని మీరు అందరూ కూడా వారిని ఆశీర్వదించాల్సినటువంటి అవసరం మీ అందరికీ ఉందని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, తప్పకుండా జానీ గారు ఈ పట్టణంలో ఏ రకమైనటువంటి పేరుందో మీ అందరికీ తెలుసు, తప్పకుండా మన 82వ వార్డుకి మంచి పేరు తీసుకొస్తారని, ఈ ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పెద్దలు వీరభద్రరావు గారు కానీ, పెద్దలు దినీప్ గారు కానీ, నేను కానీ, పార్టీ కానీ అందరం కూడా కలిసికట్టుగా ఆలోచన చేసి జానీ గారికి అయితే అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాల వారు జానీ గారిని పూర్తిగా ఏకీభవిస్తారని చెప్పి మనం జానీ గారిని పెట్టడం జరిగింది. వాస్తవానికి జానీ గారిని పెట్టాలనుకున్నప్పటికి మరి అవకాశం రాలేదు. ఎలాగైతే రాష్ట్రంలో మహిళలదే రాజ్యం అయిపోయిందో అనకాపల్లిలో కూడా మహిళలదే రాజ్యం అయిపోయింది. చివరికి రోజు సునీత, సునీత అని పిలవాల్సినటువంటి జానీ గారు సునీత గారు, సునీత గారు అని పిలిచేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చారు. రేపు ఇదే అలవాటు అయిపోతే రేపు ఇంట్లో కూడా అమ్మ సునీత గారు ఎప్పుడు వచ్చారు అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఆ పరిస్థితిని, ఆ గౌరవాన్ని మహిళగా మీరు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. రేపు జరిగేటువంటి 5 వార్డుల్లో అత్యధికమైనటువంటి మెజారిటీ మన జానకి రామరాజు గారికి ఇవ్వాలని చెప్పి, రేపు 10వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో సునీతమ్మకి 5వ నెంబర్ సీరియల్ వచ్చింది. ఫ్యాన్ గుర్తు గురించి మీకు చెప్పాల్సినటువంటి పని లేదు. మీరు ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, రేపు పోలింగ్ బూత్ లోకి వెళ్ళి పైకి చూసినా ఫ్యానే ఉంటది, పోలింగ్ బూత్ లో పైన చూసినా ఫ్యానే ఉంటది, బ్యాలెట్ పేపర్ ఇప్పి చూసినా ఫ్యానే ఉంటది. ఏదన్నా సరే ఫ్యాన్ గుర్తు మీద మీరు ఓటేయండి. మంచి నాకు ఎన్నికల్లో నేను శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు ఇవాళ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఈ స్ఫూర్తి స్థాయిలో ఈ ఎన్నికలు నిర్వహించి మళ్ళీ ఈ ప్రాంతాన్ని, విశాఖపట్నం నగరానికి
దీటిగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఇద్దాము కల్పిద్దాము అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాల ఎన్నికల్ని మళ్ళీ నిర్వహించడం చేస్తా ఉన్నారు. కాబట్టి మీ అందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఇవాల ప్రతి ఒక్కరు కూడా మీ అకౌంట్లకు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇవాళ పెత్తనం ఇచ్చి మీ కుటుంబ పెద్దగా మిమ్మల్ని నిలబెట్టి మీ పేర్ల మీద ఇళ్ల పట్టాభిషేక కార్యక్రమాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్కీములన్నీ కూడా మీ పేర్ల మీద పెట్టి ఇవాళ మిమ్మల్ని మరవాల రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుటుంబ భారాన్ని మోసేటువంటి మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందులు లేకుండా డబ్బున్న వాడితో సమానంగా పేదవాడు కూడా అన్ని వసతులు అన్ని సౌకర్యాలు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మీ అందరికి కూడా పథకాలు మంజూరు చేయడం జరిగింది.